సమీపంలోని వేమాల శెట్టిబావి రామ్నగర్ దర్గామిట్టలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వైద్య వీరరాఘవ స్వామి ఆలయంలో త్రయ అమావాస్య సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం కోసం మహిళా భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దేవాలయంలోని ధ్వజస్తంభం దగ్గర కళ్ళు ఉప్పు మిరియాలతో కోరికలు కోరుకుంటే కోరికలు తీరుతాయన్న నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. కోరికలు తీరిన తర్వాత దేవాలయం పక్కనే ఉన్న వేమాల శెట్టి బావిలో బెల్లం వేసి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీ వైద్య వీరరాఘవ స్వామి దేవాలయం భారతదేశంలో తమిళనాడు తిరువల్లూరు, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయంగా భక్తులు భావిస్తారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్వామిని దర్శించుకున్నారు. వైద్య వీరరాఘవ స్వామి దేవాలయంకు ఒక ప్రత్యేకత ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు కోరికలు తీర్చుకునేందుకు బారులు తీరారు. ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొండ పరంధామరెడ్డి, దాసరి పద్మ, వైస్ ప్రెసిడెంట్ సుబ్బయ్య, మాగంటి ప్రసాద్, బలరామయ్య నాయుడు, ప్రసాద్ నాయుడు, రామ్రెడ్డి పాండురంగారావు, వై శ్రీనివాసు పాల్గొన్నారు. రెండోది మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే టెంపుల్. ఈరోజు త్రయ అమావాస్య, త్రయ అమావాస్య రోజు తిరుమల బాగా జరుగుతుంది. అక్కడ ఈరోజు 5 గంటల నుంచి భక్తులు చాలామంది వస్తున్నారు. 9 గంటల నుంచి నడుచుకుంటే విపరీతంగా పెరిగిపోయింది. అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేశాము. ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ బావి తవ్వదు, బావి తవ్వడానికి ఇక్కడ బావి తిన్నారు. బావి తవ్వితే నీళ్ళు పడాలి. తొమ్మిది తాగునారు. ఒకరోజు ఇక్కడ పడుకోని ఉంటే దేవుడు ఒళ్ళో కనపడ్డానికి మంచం తెచ్చుకొని బాయిలో పడుకోమని చెప్పారు. మంచం తెచ్చుకొని బాయిలో పడుకున్న తర్వాత తల్ల నల్లగా బాయి నిండిపోయి వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు అందరికి వచ్చిన వాళ్ళందరూ కళ్ళ కనపడి కోరుకుంటే జరగద్ది. బాగా ఆరోగ్యం బాగాలేకుండా కానీ కోరిక ఏదైతే కోరుకున్న కోరికలు జరగదు అని చెప్పి కళ్ళ చెప్పేవారు. ఆ విధంగా కోరికలు తెలుస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా స్వామివారి ముందు దేవాలయ బొమ్మ ఉంటుంది కింద. ఈరోజు రామ్నగర్లో ఉన్న వేమాల శెట్టి బావిని దర్శించుకోవడానికి వచ్చినాము. ఎందుకంటే ఈ బావికి చాలా ప్రతిష్ట ఉంది. దాదాపు 400 సంవత్సరాల పురాతనమైన బావి. ఎంతోమంది ఇక్కడికి వచ్చి బావిలో బెల్లం వేస్తారు కోరికలు తీరడానికి. అదేవిధంగా ఉన్న చెడ్డ దిష్టిపోవడానికి ఉప్పు కూడా బయట వేస్తారు. అదేవిధంగా ఎంతోమంది ఎంతో నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. మేము కూడా ఈరోజు వచ్చి ముఖ్యంగా కోరుకునేది మన నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలి, రాజధాని మన అమరావతిలోనే ఉండాలి, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి